తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో నేరెళ్ల ఘటన బాధితుడు కోల హరీష్ను కాంగ్రెస్ సిపిఐ నాయకులు పరామర్శించారు. నేరెళ్ల ఘటనలో బాధితుడు అయిన కోల హరీష్ కుటుంబాన్ని పరామర్శించి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు మాట్లాడుతూ నేరెళ్ల గ్రామంలో జరిగిన ఘటనలో బాధితులైన కోల హరీష్ ఇంటిపైకి లారీ దోచుకురావడం అనుమానాలకు తావిస్తుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ ఘటనలో బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులను చేసే సంస్కృతి మానుకోవాలని నేరెళ్ల ఘటనలో బాధితులైన కోల హరీష్కు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తంగళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పాల్గొన్నారు. చంపడానికో మరి దేనికో కానీ ఎవరైతే ఈ దారుణానికి పాల్పడుతుండ్రో ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళందరూ వాళ్ళను బయటకు తీసే అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. దోపిడికి వ్యతిరేకంగా నేరాలలో చాలా కాలం నుంచి ఒక పోరాటం నడుస్తూ ఉంది. ఇసుకను కాపాడుకోవాలనే మహత్తరమైన కార్యక్రమంతోటే హరీష్ కానీ మరికొంతమంది మిత్రులు ఈ దోపిడిగా కోరుతా ఉన్నాం. తక్షణంగా ఎస్పీ గారు ఈ లారీ ఎవరిది, ఎవరు డ్రైవరు, ఎందుకు ఈ దాడి జరిగిందని